శ్రీకాంత్ టీవీ ప్రేక్షకులకు న్యాయ సలహా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనము ఈ మధ్యకాలంలో ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే లిటిగేషన్స్ కోర్టులో పేర్కొపోయిన దానికి ఆల్టర్నేటివ్గా చట్ట ప్రకారము మనము కోర్టు ఆర్డర్లని చట్ట ప్రకారము బయట కూడా తీసుకుంటానికి ఈ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేది లిటిగేషన్కి ఉపయోగపడుతుంది. దీంట్లో మనము ఇంతకాలము ఆర్బిట్రేషన్ గురించి డిస్కస్ చేశాము, అదే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ గురించి కూడా డిస్కస్ చేశాము. కానీ కోర్టు పద్ధతి ద్వారా కోర్టుల్లో కూడా కొన్ని న్యాయ పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఈ న్యాయ పరిష్కార మార్గాలు ముఖ్యంగా మనము ఆర్బిట్రేషన్ గురించి డిస్కస్ చేశాము, ఇప్పుడు మీడియేషన్ గురించి డిస్కస్ చేస్తాము. దీనిని కూడా మధ్యవర్తిత్వమే అంటారు. కాబట్టి ఈ మీడియేషన్ అనే సిస్టంలో మనకి ఇది కోర్టు ద్వారానే ఈ మధ్యవర్తిత్వం మీడియేషన్ అనేది చేయడానికి ఇప్పుడున్న ఆస్కారంలో ఇప్పుడున్న పద్ధతుల్లో ఆ ఒక్క పద్ధతే చట్ట ప్రకారము మీరు చేయగల మనము దాన్ని ఉపయోగించుకోగలం. అంటే గత కొద్ది ఏళ్ల తరబడి కోర్టుల్లో పేరుకుపోయిన కేసులని న్యాయ వ్యవస్థ కూడా కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటుంది. ఇన్ని వందల కేసులు ప్రతిరోజు మనం డిస్కస్ చేస్తున్నాము. దీంట్లో కూడా మనం ఒక ఆల్టర్నేట్ పద్ధతిని మీడియేషన్ ద్వారా కోర్టులలో కేసులను తగ్గించుకోవడానికి మనం కూడా ఒక పద్ధతి పెట్టుకుందామని చెప్పేసి వాళ్ళు మీడియేషన్ అనే దాన్ని పట్టుకొచ్చారు. ఈ మీడియేషన్ అనేది సెక్షన్ 89 ఆఫ్ ది సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908ని అమెండ్ చేస్తూ 1999లో ఈ మీడియేషన్ అనే పద్ధతిని రెండు ఇంపార్టెంట్ కేసులు కోర్టులలో వాదిస్తున్నప్పుడు బయటకు వచ్చిన పదం. అంటే ప్రపంచంలో మీడియేషన్ అన్ని కంట్రీస్ ఉపయోగిస్తారు, కానీ ఇండియాలో మొట్టమొదటిగా ఈ మీడియేషన్ అనేది మనం కూడా ఉపయోగిద్దాము ఇండియాలో అనేది రెండు కేసుల ద్వారా, ఒకటి సేలిం బార్ అసోసియేషన్ వలన మరియు ఆఫ్ఘాన్ కేసు వలన. ఈ రెండు కేసుల వలన ఇండియాలో ఈ మీడియేషన్కి చాలా ప్రచారం పొందింది. దానికి ఒక రూల్సు, ఒక రెగ్యులేషన్సు, కోర్టుల్లో పేరుకుపోయిన కేసులని కోర్టులోనే పరిష్కరించుకోవడానికి అతి తక్కువ సమయం చేసుకోవడానికి మీడియేషన్ అనేది ఒక న్యాయ సేవా యాక్ట్ మీద 1987 యాక్ట్ ద్వారా దీన్ని మనకి ఈ పర్టికులర్ పద్ధతిని ఉపయోగించుకోవడానికి ప్రతి కోర్టులో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు మనకి మీడియేషన్ సెంటర్స్ ఉన్నాయి. అంటే కోర్టులో జడ్జి గారి ముందు ఒక కేసు పెట్టినప్పుడు జడ్జి గారు కూడా ఆలోచిస్తారు, ఇంత చిన్న సమస్యని మనము ఎందుకు ఈ కోర్టుకు వచ్చినట్టు, వీళ్ళు ఎందుకు దీన్ని ఏళ్ల తరబడి దీన్ని వీళ్ళు వాదించుకుంటూ ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకు వెళ్ళడం, ఇంకో కోర్టు నుంచి ఇంకో కోర్టుకు వెళ్ళడము, దాదాపు వీళ్ళ జీవితకాలం పూర్తవుతుంది అని దయతోటి ఆయన చూస్తూ ఉంటారు. ఆయన కూడా బాధపడుతుంటారు. ఆయనకేమి అది ఒక పెద్ద ప్రొఫెషన్ కాదు ఆయనకి. ఆయనకి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆయన ఇష్యూస్ని పరిష్కరించడానికి మార్గం ఆలోచిస్తారు, కానీ కేసులు పెరగడానికి ఆయన కూడా ఆలోచించరు. కాబట్టి ఈ మీడియేషన్ అనేది కోర్టుకు మీరు ఫైల్ చేసిన అపీల్ని ఇమ్మీడియట్గా కోర్టు వారు జడ్జి గారు బెంచ్ మీద కూర్చున్నప్పుడు మీకు ఆలోచిస్తుండొచ్చు, ఆయన ఈ కేసుని ఇంత చిన్న సమస్యను ఇక్కడికి ఎందుకు పట్టుకొచ్చారు వీళ్ళు, వీళ్ళిద్దరూ చూస్తుంటే చాలా మంచివారులాగా ఉన్నారు అని వెంటనే ఆ కేసుని మన మీడియేషన్ సెంటర్, ఆ కోర్టులో ఉన్న ప్రెమిసెస్లో మీడియేషన్ సెంటర్ అని ఉంటుంది, దానికి రిఫర్ చేస్తారు. మీకు ఆ పద్ధతి తెలియడానికి ఒక 5 నిమిషాల లోపల మీ అడ్వకేట్ గారే తేరుకొని రండి మనమంతా ఇప్పుడు మీడియేషన్ సెంటర్కి వెళ్ళాలి అని చెప్పి మీడియేషన్ సెంటర్కి తీసుకెళ్తారు. ఈ మీడియేషన్ సెంటర్లో ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాటర్స్ ఎక్కువ సొల్యూషన్ అవుతుందండి. ఎందుకంటే కోర్టుల్లో ఈ మధ్య డివీసీ కేసులని, 498A కేసులని, మెయింటెనెన్స్ కేసులని, ఇట్లా రకరకాలుగా ఫ్యామిలీ మ్యాటర్స్ వస్తున్నాయి. ప్రతి కోర్టులో అన్నిటికన్నా ఎక్కువ కేసులు ఉండేది ఫ్యామిలీ మ్యాటర్స్ కేసులండి. చిన్న వివాదాన్ని, ఇంట్లో ఉన్న చిన్న వివాదాన్ని పరిష్కరించలేకపోకుండా వాళ్ళు కోర్టులకు వచ్చి కోర్టుల విలువైన సమయాన్ని, మనము చిన్న చిన్న పరిష్కార మార్గాన్ని వాళ్ళ విలువైన సమయాన్ని ఉపయోగిస్తున్నాం. దానికోసమని మీడియేషన్ సెంటర్ త్రూ లీగల్ సర్వీసెస్ అథారిటీని ప్రారంభించారు ఇండియాలో. దీనికి ఒక జడ్జి గారు సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఆ కోర్టు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి కింద పనిచేస్తారు. ఆయన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, మరియు ఈయన సెక్రటరీగా ఒక జడ్జి గారు ఉంటారు. దీన్ని ఆయన సూపర్వైజ్ చేస్తూ కోర్టులో వచ్చిన కేసులని ఈ పరిష్కార మార్గాలని, ఏదైతే మనం మధ్యవర్తిత్వం అంటున్నామో ఈ పద్ధతిని వాళ్ళు ఒక ట్రైన్డ్ రూపంలో ఆ మధ్యవర్తిని అపాయింట్ చేస్తారు. అంటే ఈ మధ్యవర్తిత్వం చేయటం కూడా ప్రతి వాళ్ళకి రాదండి. దీన్ని ఒక డిసిప్లైన్డ్ మార్గంలో సుప్రీంకోర్టు వారు ఎంసీపీసీ గైడ్ లైన్స్ తోటి వాళ్ళకి 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు.
దాన్ని ఒక పద్ధతి ప్రకారము ఈ మధ్యవర్తిత్వ మీడియేషన్ అనేది ఒక పద్ధతి ప్రకారం చేయాల్సి వస్తుంది. ఈ పద్ధతి ప్రకారం చేసిన ఈ పర్టిక్యులర్ వాళ్ళే న్యూట్రల్ మీడియేటర్స్గా ఆ ఇష్యూ ఏదైతే ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్కి వస్తుందో ఆ మీడియేషన్ సెంటర్కి వచ్చిన ఇష్యూని వాళ్ళ కొత్త ఆయన అంటే ఆ మీడియేటర్ ఎవరో అప్పటిదాకా పార్టీలకు తెలియదు మీడియేషన్ సెంటర్కి వెళ్తుంది. ఈయన ఒక మధ్యవర్తిత్వగా ఆయన మీ ఎదురుకుండా కనిపిస్తారు. ఇద్దరు పార్టీకి వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆయన ఈ 5 రోజులు 40 గంటల ట్రైనింగ్ పొంది ఉంటారు సుప్రీంకోర్టు ద్వారా. అందుకని ఆయన ఆ పద్ధతులు ఆ డిసిప్లైన్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఏదైతే సెక్షన్ 89 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఆయన కావాల్సిన ట్రైనింగ్ని ఆయన ఈ పర్టిక్యులర్ పద్ధతిలో సుప్రీంకోర్టు ద్వారా ఆయన పొంది ఉన్నారు. కాబట్టి ఆయన మీ ఇష్యూస్ని వెరీ స్పెసిఫిక్గా ఫ్యామిలీ ఇష్యూస్ని ఒక పద్ధతి ప్రకారము 3 లేకపోతే 4 హీరింగ్స్లో దాన్ని వాళ్ళు ఇద్దరిని అంటే ఆయన ఒక న్యూట్రల్ వ్యవహారకర్తగా దాంట్లో ఉంటారు. కానీ ఆయన దాంట్లో ఏమి జడ్జిమెంట్ ఇయ్యరు. ఆయన మీ ఇద్దరిని ఏదైతే సమస్య ఉందో ఎవరైతే ఇద్దరు పార్టీలు ఉన్నారో ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్య కింద ఒక డిసిప్లైన్డ్ మేనర్లో ఇద్దరిని ఎదుర్కొండా కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని సమస్య ఏంటో తెలుసుకొని దాంట్లో ఆ మాట్లాడుతున్నప్పుడు దాంట్లో ఉన్న సొల్యూషన్స్ని వాళ్ళు ఇద్దరు ఏదైతే సొల్యూషన్ ఉందో వాళ్ళ ద్వారా చెప్పించుకొని ఆయన ఒక పద్ధతి ద్వారా జాయింట్ సెషన్ మళ్ళీ ఇండివిజువల్ సెషన్స్ ఇట్లాంటివి కోర్టు సెంటర్లో మీడియేషన్ సెంటర్లో పెట్టి ఆ వివాదాన్ని ఒక లాని ఎక్కువ ఇన్వాల్వ్ చేయకుండా ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్లో అంటే ఇద్దరు గెలుపొందినందే కానీ గెలుపొందటానికి ప్రయత్నం చేసి ఇద్దరికీ ఒక పరిష్కార మార్గం అనేది దాంట్లో ఏర్పరచడానికి ఆ మధ్యవర్తి ఎవరైతే మీడియేటర్ అంటామో న్యూట్రల్ వ్యక్తి అంటామో ఆయన దీన్ని ఈ ఒక స్పెషలైజ్డ్ ట్రైనింగ్ పొందినందుక ఆయన దాన్ని ఉపయోగించుకుంటూ ఇద్దరు వాళ్ళకు వాళ్ళే పరిష్కారాన్ని వాళ్ళే చెప్పుకునేటట్టు చేసుకొని దాన్ని పరిష్కారంగా చేసుకొని ఒక చిన్న వైట్ పేపర్ మీద వాళ్ళిద్దరి ద్వారా అది వైట్ పేపర్ మీద రాయించుకొని ఆయన తిరిగి అందరు సంతకం పెట్టి కోర్టు వారికి సమర్పిస్తారు. కోర్టు వారు ఆ పర్టిక్యులర్ ఏదైతే మధ్యవర్తి చేసిన ఈ పర్టిక్యులర్ ఇంప్లిమెంట్ ఈ మధ్యవర్తిత్వాన్ని వాళ్ళు పరీక్షించి ఆ పర్టిక్యులర్ మధ్యవర్తిత్వాన్ని జ్యుడిషియల్గా ఏం ప్రాబ్లం లేదు అని అనుకుంటే వెంటనే దాన్ని ఆయన నెక్స్ట్ హీరింగ్లో ప్రొనౌన్స్ చేసి ఆ మీడియేషన్ సక్సెస్ అయిందని చెప్పి అది ప్రొనౌన్స్ చేయటం వలన వాళ్ళు పార్టీలు ఇద్దరూ ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరగకుండా వాళ్ళు ఇట్లాంటి సమస్య పరిష్కార మార్గాన్ని వాళ్ళు వెరీ స్పెసిఫిక్గా ఫ్యామిలీ మ్యాటర్స్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దానివల్ల కోర్టులో ఉన్న కేసులు తగ్గుతాయి. అదేవిధంగా ఈ పర్టిక్యులర్ మీడియేషన్ ద్వారా ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఆ ఆర్డర్ని మళ్ళీ తిరిగి వేరే కోర్టుకి కంటెస్ట్ చేయడానికి వీల్లేదు. అంటే ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో మీకు ఈ మీడియేషన్ ద్వారా వచ్చిన ఆర్డర్ని మీరు పై కోర్టుకి మీరు దాన్ని కంటెస్ట్ చేయలేరు. అంటే మళ్ళీ తిరిగి ఇదే ఇష్యూని మళ్ళీ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి మీరు వేసుకోలేరు. అక్కడికక్కడ ఆ సమస్య పరిష్కారం అవుతుంది. దాన్ని డిస్ట్రిక్ట్ లీగల్ సెక్రటరీ గారి ద్వారా మళ్ళీ జడ్జి గారికి కోర్టులో ఉన్న జడ్జి గారికి ఆయన సమర్పించుకుంటారు. అది సమర్పించుకోవడం వలన చైర్మన్ గారు డిసిషన్ తీసుకొని లీగల్ ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి విన్ విన్ సిచ్యువేషన్గా వీళ్ళిద్దరూ దాని సమస్యను పరిష్కరించుకున్నారు. ఏ విధమైన చట్టాలు దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ఎందుకంటే ఒక న్యూట్రల్ వ్యవహారకర్త దాన్ని జాగ్రత్తగా దాన్ని పరిష్కరించి ఇద్దరిని వాళ్ళిద్దరిని పరిష్కరించుకునే మార్గం తీసుకొచ్చారు. కాబట్టి ఈ మీడియేషన్ అనేది సక్సెస్ఫుల్గా దాంట్లో ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ ఇంప్లిమెంట్ అయిన ఆర్డర్ని తీసుకొని వాళ్ళు చక్కగా తిరిగి వాళ్ళకు కావాల్సిన వైవాహిక జీవితము లేకపోతే వాళ్ళు ఏ సమస్యను ఏదైతే పరిష్కరించుకున్నారో 2 పార్టీలు ఒక ఇష్యూ మీద మరి అవి కూడా దీంట్లో ఈ పద్ధతి ద్వారా వీళ్ళు అతి తక్కువ సమయంలో చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మరి ఈ సమస్య పరిష్కారాల్లో మనం ఇదివరకు ఆర్బిట్రేషన్ గురించి డిస్కస్ చేశామో ఇప్పుడు ఈ మీడియేషన్ అనేది ఏదైతే కోర్టు నెక్స్ట్ మీడియేషన్ ఉందో మనం దీన్ని కూడా ఇంకొక పద్ధతిని ఇవాళ మనం డిస్కస్ చేసుకున్నాము. మరి మనము వచ్చే కార్యక్రమంలో దీని పరిష్కార మార్గాల్లో ఈ మీడియేషన్ అనేదాన్ని మనము వేరే విధంగా ప్రపంచ కంపెనీలు ఎలా యూజ్ చేస్తున్నాయో కూడా తెలుసుకుందాము.